తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. ఈ నెల 21న ఢిల్లీలో ఎపెక్స్ సమావేశం జరగనుంది. అందుకు రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ అంగీకారం తెలిపారు. ఈ భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, ఢిల్లీలో భేటీ అయ్యేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారా? ఈ భేటీలో ఎవరెవరు ఇంకా పాల్గొంటున్నారు? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా జల వివాదాలు అధికారుల స్థాయిలోనూ ఇతరత్ర మరింత ఉన్నత స్థాయి అధికారుల స్థాయిలోనూ గనక పరిష్కారం కానట్లయితే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఎపెక్స్ కౌన్సిల్ అనే పేరు పెట్టారు. ఆ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశమై దాన్ని పరిష్కరించేందుకు ఒక వెసులుబాటు కల్పించారు చట్టంలో. అందులో భాగంగానే కృష్ణా నది జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పాలమూరు, రంగారెడ్డి, అదేవిధంగా దిండి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కొంతమంది రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 17, 19, 21 ఈ మూడు తేదీల్లో ఒక తేదీ సూచించాలని, ఆ తేదీలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశమయ్యేందుకు అంగీకరించాలని చెప్తూ నోటీసులు పంపించడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 19వ తారీఖున ఈ సమావేశానికి తాను వచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి 21వ తేదీన వచ్చేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇదిమిద్దంగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం 21వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే రేపు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఢిల్లీకి వేరే అంశాలపై ఒక సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్నారు. శశిభూషణ్ కుమార్ ఈ అంశంపై కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖే ఈ తేదీని ఖరారు చేయాల్సింది కాబట్టి వీటిపై రేపు తుదిగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం 21వ తేదీన బహుశా సమావేశం జరిగే అవకాశాలు ఉంటుందని తెలుస్తుంది. రేపు శశిభూషణ్ కుమార్ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో, ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఆమోదం పొందిన తర్వాత తేదీని తుదిగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం 21వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రతిపాదనలు, అభ్యంతరాలను కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి నేతృత్వంలో సమావేశం.